ఈ రోజు మీ అందరి ఆశీస్సులతో మన బోధనలో మీ అభిమాన నాయకుడు షకీల్ గారు ఇక్కడ హ్యాట్రిక్ కొట్టాలి అక్కడ కేసీఆర్ గారు హైదరాబాద్ లో హ్యాట్రిక్ కొట్టాడు నేను మీ అందరిని కోరేది ఒక్కటే ఇలా షకీల్ గారు ఆయన పేదల పక్షపాతిగా ప్రజల మనిషిగా పనిచేసే నాయకుడు మన షకీల్ గారు ఇవాల మన కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక పేదలందరికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందుతా ఉన్నాయి ఇవాల షకీల్ గారు ఎమ్మెల్యే కాకముందు ఎట్లుండే ఇవాల బోధన ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి ఆ రోజుల్లో కనీసం మన నిజాం సాగర్ చిట్టచివరి భూములకు నీళ్లు రావాలంటే చాలా ఇబ్బంది ఉండేది ఆ రోజు నేను ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు షకీల్ బాయ్ వచ్చి అన్నా మాకు కెనాల్ లైనింగ్ కావాలి మా కెనాల్ ఆధునీకరించాలంటే వందల కోట్ల రూపాయలు షకీల్ బాయ్ చెప్తే బోధన్ నియోజకవర్గానికి శాంక్షన్ ఇచ్చాం ఇవాల ఇక్కడ పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డి గారు నీళ్ల మంత్రిగా ఉండి ఆయన చేయలేని పనిని మీ ఎమ్మెల్యే షకీల్ గారు మీకోసం చేసి పెట్టారు సుదర్శన్ రెడ్డి గారు నీళ్ల మంత్రి ఉన్నాడు కానీ తాగనీకి నీళ్లు రాలే మా నిజాం సాగర్ చిట్ట చివరి భూములకు నీళ్లు రాలే ఇవాళ మంచి నీళ్లు వచ్చినా చిట్ట చివరి భూములకు సాగునీరు వచ్చినాయి అంటే అది గులాబీ జెండా తెచ్చింది మా షకీల్ గారు తెచ్చింది అదేవిధంగా బోధన్ నిజామాబాద్ రోడ్డు వాళ్ళు హామీలు మాత్రమే ఇచ్చిండ్రు కానీ 30 కోట్ల రూపాయలతో బోధన్ నిజామాబాద్ 4 లైన్ రోడ్ పూర్తి చేసింది కూడా మా షకీల్ బయ్యే మన నవీపేటలో 6.5 కోట్ల రూపాయలతోని అద్భుతమైన పాలిటెక్నిక్ బిల్డింగ్ కట్టించింది కూడా మన షకీల్ గారు కట్టించిండ్రు మన బీఆర్ఎస్ పార్టీ కట్టించింది మన తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరకు పోవాలంటే రోడ్ సక్కగా లేకుండే కానీ జాన్కంపేట్ బాసర రోడ్డును 55 కోట్ల రూపాయలతో 4 లైన్ రోడ్ చేపించింది కూడా మన షకీల్ గారే ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి తెలంగాణ రాకముందేంది తెలంగాణ వచ్చినాక ఏందో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఇవాల కాంగ్రెస్ వాళ్ళు కొత్త కొత్త మానిఫెస్టోలతో వస్తున్నారు దయచేసి బాగా ఆలోచించండి పక్కనే ఇటు పోతే కర్ణాటక అటు పోతే మీకు బార్డర్ల మహారాష్ట్ర ఉన్నది ఇవాళ కర్ణాటకలు ఏమంటున్నారు ప్రజలు ఇదే రాహుల్ గాంధీ వచ్చి మా దగ్గర 5 గ్యారంటీలను అనౌన్స్ చేసిండు ప్రియాంక గాంధీ వచ్చి ప్రచారం చేసింది ఇక తెల్లారితే మీకు అన్ని వస్తాయని అరచేతుల వైకుంఠం చూపించింది కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ కర్ణాటక పరిస్థితి ఏందో తెలుసా మీకు కర్ణాటక రాష్ట్రంలో ఇవాళ రైతులకు 3 గంటలు 4 గంటల కరెంటు కూడా వస్తలేదు చెప్పింది ఆడే కూడా ఏమేం గెలితే 24 గంటల కరెంట్ అన్నారు కానీ ఇవాళ మీరెవరన్నా మీ చుట్టాలు కర్ణాటకలో ఉంటే తెలుసుకోండి రైతులకు 4 గంటల కరెంటు కూడా వస్తలేదు ఆ వచ్చిన 4 గంటల్లో 30 సార్లు 20 సార్లు ట్రిప్ అవుతా ఉన్నది మోటార్ గట్ల కరెంట్ వస్తే మనం బతుకుతామాయిడా గట్ల కరెంట్ వస్తే నవీపేటలో పంటలు వండుతాయా మరి జాగ్రత్తగా ఆలోచించండి కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు కాంగ్రెస్ అంటే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి మోటార్లు కాలిపోతాయి మనకు తెలవదా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా ఇదే సుదర్శన్ రెడ్డి గారు మంత్రి ఉండగా ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటు కాలేదా అర్ధరాత్రి పూట కరెంటు పెట్టబోయి పాములు గుట్టి తేళ్లు గుట్టి చచ్చిపోయిన రోజులు మర్చిపోయినామా దొంగ రాత్రి వచ్చే కరెంటు కోసం బారికాడ కావలు గాయలేదా మనం ఆ దొంగ రాత్రి కరెంటుతో ఎన్ని బాధలు పడ్డామో గుర్తు తెచ్చుకోండి మొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అంటుండు ఏ 3 గంటల కరెంట్ ఇస్తే 3 ఎకరాలు పారుతుంది అంటుండు పారుతుందా మరి జాగ్రత్తగా ఆలోచించండి ఇప్పుడు కర్ణాటక లెక్క మనం కూడా ఆగమైతాం కేసీఆర్ వచ్చినాక సకాలంలో ఎరువులు విత్తనాలు రైతు బంధు రైతు బీమా కడుపు నిండా కరెంటు ఏ ఊరికి ఆ ఊరికి కాంటాలు పెట్టి ఒక్క గింజ లేకుండా కొంటున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా ఆలోచించండి అందువల్ల జాగ్రత్తగా ఉండాలి ఇవాళ అన్ని విషయాల్లో మార్పు వచ్చింది 200 ఉన్న పెన్షన్ను ఇవాళ 2000 చేసింది కేసీఆరా కాదా
ఈసారి మళ్ళీ మా షకీల్ భాయిని గెలిపియండి మీ పెన్షన్ 5000 రూపాయలకు పెంచుకుంటాం ఆప్కా పెన్షన్ 5000 కర్ దేంగే సో ఆప్ కార్ కే నిశాన్ పే ఓట్ డాలో ఆప్కా పెన్షన్ 5000 హోనే వాలా హై ఇవాల అదే విధంగా మా అక్క చెల్లెలకు ఈ బీజే బోర్డ్ వచ్చినాక గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు 1100 అయింది అందుకే కేసీఆర్ గారు ఏమంటున్నారు మీరు కారు కోటేసి షకీల్ భాయిని గెలిపియండి 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేపట్టాం ఇవాల మహిళలు బాగున్నారు మహిళల కోసం మన కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఆరోగ్య లక్ష్మి గృహ లక్ష్మి కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ ఎన్నో మంచి కార్యక్రమాలు తెచ్చిండు కేసీఆర్ అక్క జల్లల మంచినీళ్ళ కష్టాలు తీర్చిండు కేసీఆర్ ఈసారి మీరు గెలిపిస్తే మీకు మరో కొత్త పథకం రాబోతా ఉంది దాని పేరే సౌభాగ్య లక్ష్మి ఏంటిది సౌభాగ్య లక్ష్మి అంటే నెల నెల 2000 ఇప్పుడు ఆసరా పెన్షన్ ఎట్లొచ్చిందో మా అక్క చెల్లెళ్ళ బ్యాంకుల్లో నెల నెల 3000 రూపాయలు ఇచ్చేదే సౌభాగ్య లక్ష్మి మహిళలకు ప్రతి నెల 3000 రూపాయలు ఇచ్చే సౌభాగ్య లక్ష్మిని కూడా మనం మన మానిఫెస్టోలో పెట్టుకున్నాం ఇయల రేషన్ షాపుల్లో మనం బియ్యం తెచ్చుకుంటున్నాం ఆనంగా బియ్యం తెస్తురు ఇనంగా సగం మంది అమ్మేస్తురు అమ్ముతురా ఏం రేట్ అమ్ముతున్నారు ఇడా 15 రూపాయ 16 రూపాయ కొంతమంది గరిబోలేమో తింటురు కానీ కొంతమంది 16 రూపాయలకు 20 రూపాయలకు అమ్ముతురు మరి కొంతమంది ఏమో దోశ పిండి చేసుకుంటున్నారు కానీ ఈసారి కేసీఆర్ ఏమన్నాడంటే ఈ దొడ్డు బియ్యం ఇచ్చుడద్దు ఈ అమ్ముడొద్దిగా మళ్ళా మన గవర్నమెంట్ రాగానే జనవరి కేలి మీ అందరికీ సన్న బియ్యం పాత బియ్యం రేషన్ షాపుల్లో ఇవ్వబోతా ఉంటాం हमारे मुसलमान बहना भी दिख रहा मेरे को अभी अपना गवर्नमेंट तीसरी बार आने के बाद आप लोगों को रेशन शॉप में बारीक चावल मिलने वाला है सो आ रकंगा ई दोड्डु बियम बंजेसी मीकु सन्न बियम पात बियम रेशन शॉपुल्लो इयबोता उंटाम मर अदे विधंगा इयाल रैतु बंधु इयाल कांग्रेस लोक झूठा माट चेप्पिनु जागत्तगा विनुंडि मनं चूसी नकल कोट्टिरु अरे मैं కేసీఆర్ 16000 ఇస్తా అంటే మేము 15000 ఇస్తామని పెట్టిండు పెడితే పెట్టిండు కానీ ఎకరానికి పెట్టలే ప్రతి రైతుకు 15000 అంటే నీకు 3 ఎకరాలు ఉన్నా 15000 వస్తది మన కేసీఆర్ ఏమంటుండు ఎకరానికి 16000 ఇస్తా అంటుండు అంటే 3 ఎకరాలు ఉంటే 48000 కారుగుడ్ తోడిస్తాడు కాంగ్రెసుడైతే ఉత్తరే 15000 ఇస్తాడు మరి బాగా ఆలోచించండి కేసీఆర్ అంటే నమ్మకం కేసీఆర్ అంటే విశ్వాసం ఆనాడు రైతు బంధును 8000 ఇస్తా అన్నాడు ఇచ్చిండు మల్ల గెలిస్తే 10000 ఇస్తా అన్నాడు 10000 ఇచ్చిండు ఈ తాప గెలిపియండి ఏకరానికి 16000 రూపాయల రైతు బంధు ఇస్తా అంటుండు కేసీఆర్ కాంగ్రెసోడు రైతుకు 15000 అంటుండు నీకు 2 ఎకరాలు ఉంటే ఉతనే 15 వస్తది కారు గెలిస్తే 32000 రూపాయలు వస్తాయి కారు గెలిస్తే 3 ఎకరాలు ఉంటే 48000 రూపాయలు వస్తాయి ఈ విషయాన్ని జాగృతగా ఆలోచించండి మిత్రులారా మన మానిఫెస్టో ఇప్పటికే మీరు ప్రజల్లో తీసుకుపోయి ఉంటారు కేసీఆర్ భీమా జిస్కు జమీన్ నహీ ఓ లోక్ తోడా పరేషాన్ మే తే జమీన్ హై ఉస్కు రైతు భీమా మిల్ రా ఇసిలియే అప్నా మానిఫెస్టో మే లాయే మీకు భూమి ఉన్నా లేకపోయినా ఈ రాష్ట్రంలో కోటి కుటుంబాలకు 5 లక్షల రూపాయల జీవిత బీమా కూడా దేబోతా ఉంది అంటే ఏ కష్టం వచ్చినా ఆ భార్య పిల్లలకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని కాపాడుతది మన బిఆర్ఎస్ పార్టీ మరి ఇలాంటి మంచి మానిఫెస్టో మనం ముందుకు తెచ్చాం కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏందంటే ఒక జూటా మానిఫెస్టో వాళ్ళు ఏందంటే ఆపద మొక్కులు మొక్తా ఉన్నారు ఒక చిన్న కథ చెప్తే మీకు మంచిగా అర్థమైతది ఇలా కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో ఎట్లా ఉందంటే వెనకటికి ఒక పెద్ద మనిషి అట మిషన్ కుడుతున్నాడు మిషన్ కుడుతా ఉంటే సూది ఉసిపోయి కింద పడ్డాడట ఎంత వెతికినా సూది దొరకలేదు దేవునరాలకు పోయి మొక్కిండట దేవుడా దేవుడా సూది అయితే దొరకని కిలో చక్కెర వంచిపెట్టా అన్నాడట లోపలికి వెళ్ళి భార్య వచ్చిందట అరే 4 రూపాయల సూదికి 40 రూపాయల కిలో చక్కెర వంచుతావే నీకేమైనా తలకాయ ఉండదా అని భార్య తిట్టిందట తీర్తే ఆ పెద్ద మనిషి ఏమన్నాడట ఏ సూది అయితే దొరకని చక్కెరకు పెట్టుడు ఎంతసేపు అన్నాడట కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉంది ఇక మేనిఫెస్టోలా
అడిగింది అడగంది అన్ని రాసుకుంటూ పోతున్నారు. ఏది పడితే అదే రాస్తున్నారు. నమ్మినమనుకో ఇక చక్కెర ఎగబెట్టినట్టు మన పని కూడా గట్టినే అవుతుంది. పక్కన కర్ణాటకలో ఎగబెట్టలేదా? ఐదు గ్యారంటీలు అన్నారు, ఇక బస్ అన్నారు, ఆయనతో బస్సులే బంద్ అయిపోయినాయి. కొండ నాలుకకు మంది వేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టు కర్ణాటకలో ఆయనతో బస్సే బంద్ అయిపోయిందట. బస్సులు వస్తలేవు, యువశక్తి లేదు, అన్ని ఉత్తయ అయిపోయినాయి. ఈయంత కరెంటు పోయింది, ఆయనంత స్కాలర్షిప్లు కూడా కోసేసిండ్రు. అంటే నమ్మి ఓటేస్తే మా బతుకులు ఆగమైనాయని కర్ణాటక ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ను మీరు నమ్మొద్దు, కాంగ్రెస్ అన్ని అరచేతులు వైకుంఠం చూపింది, మమ్మల్ని ఆగం చేసింది అని ఇవాళ కర్ణాటక ప్రజలు చెప్తా ఉన్నారు. దయచేసి మీరు కూడా ఆలోచించండి, మనం కూడా జాగ్రత్త పడకపోతే మళ్ళీ తెలంగాణలో కూడా మళ్ళీ పాత రోజులు వస్తాయి, కరెంటు కోతలు వస్తాయి, ఇబ్బందుల్లో మనం పడతాం. ఇవాళ కేసీఆర్ గారు ఏం చెప్పినా ఒక్కటొక్కటిగా చేసి చూపించిండు. ఆయన మంచినీళ్ళు అంటే ఇచ్చిండు, కరెంట్ అంటే ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చిండు, 6 కిలోల బియ్యం అంటే ఇచ్చిండు, దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పిండు, రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టిండు, కొన్ని మంచి పనులు చేసిండు. మధ్యలో కరోనా వచ్చింది, 2 ఏళ్ళు కరోనా వచ్చినా కష్టకాలంలో కూడా ప్రజల్ని కాపాడుకున్నాం. కరోనా వస్తే మీ అందరికీ 10 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చాం, మనిషికి 2000 రూపాయలు ఇచ్చాం, పేదలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. మరి ఒకటో రెండో ఇంకేమైనా మిగిలొచ్చు, తప్పకుండా అవి కూడా చేస్తాం. ఇలా దేవుని దగ్గర మొక్తేనే మనం 10 మొక్తే ఒకటో రెండో ఇస్తాడు దేవుడు. అటువంటిది మన కేసీఆర్ ఇలా 10కి 8 పనులు చేసిండు, ఇంకా ఒకటో రెండో మిగిలితే తప్పకుండా వాటిని కూడా చేస్తాం. పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇప్పించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా తప్పకుండా కట్టిస్తాం. మీరు ఒక్క అవకాశం ఇవ్వండి, ఆ పని కూడా తప్పకుండా చేస్తాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంకో సామెత చెప్పాలి తెలంగాణలో. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది మన ఊర్లల్లో, గతి లేని సంసారం నడపచ్చట కానీ శృతి లేని సంసారం నడపరాదట. కాంగ్రెస్ వాళ్ళది శృతి లేని సంసారం, దాంట్లో 6 డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒక్కనికొకడు గుంజుకుండే గుంజుకుండు, కుర్చీల కొట్లాట ఎక్కువ, ప్రజల పని తక్కువ. ఈ సుతలేని కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని నడపగలుగుతారా? ఈ సుతలేని కాంగ్రెస్ చేతిలో ఈ రాష్ట్రం పడితే ఈ రాష్ట్రం ముంగడికి పోతుందా? మళ్ళా మనం 10 ఏళ్ళు వెనుకకు పోతాము, ఆగమైతాం. అందువల్ల దయచేసి ఆలోచించండి. ఇలా షకీల్ భాయ్ కూడా సీనియర్ అయిపోయిండు, హ్యాట్రిక్ కొడితే గ్యారంటీ షకీల్ భాయ్కు అచ్చా ప్రమోషన్ మిల్నే వాలా హై. ప్రమోషన్ మిల్నా నహీ మిల్నా? మిల్నా తో అబ్ ఉన్కో హ్యాట్రిక్ మారియే, ఎందుకంటే తమాం తమాం హమారే ముసల్మాన్ భాయియో బహనో ఆప్ భీ సోచనా, దేఖో భాయ్ కాంగ్రెస్ కు ఓట్ డాలనా సబ్సే బేకార్ హై, కాంగ్రెస్ నే కుచ్ నహీ కియా, ఆజ్ కే హమారే ముసల్మానో కా గరీబీ కా జిమ్మేదారీ కాంగ్రెస్ పార్టీ హై. 50 సాల్ కాంగ్రెస్ పార్టీ ఇదర్ ఢిల్లీ మే యా తెలంగాణ మే హుకూమత్ కరా, పిచ్చే 50-55 సాల్ మే క్యా దియా హమారే ముసల్మానో కు, ఆటో రిక్షా చలాఓ, డ్రైవర్ బనో, క్లీనర్ బనో, పంక్చర్ దుకాన్ మే కామ్ కరో, వెల్డింగ్ దుకాన్ మే కామ్ కరో, యహీ నా కాంగ్రెస్ పార్టీ దియా. ఆజ్ కేసీఆర్ సాహబ్ నే ఆప్కే బచ్చో కు బచ్చియోం కు 204 ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్ బనాకే 1 లాఖ్ బచ్చో కు పడారే. आज 3000 बच्चों को अमेरिका में 20-20 लाख रुपया देके सीएम साहब ने पढ़ा रहे. सो सीएम साहब ने आपके घर में रोशनी लेके आना चाहते हैं. आपके घरों में डॉक्टर बनो, इंजीनियर बनो, सरकारी नौकरी में दफ्तरों में काम करने के लिए सीएम साहब सोच रहे हैं. कांग्रेस वाले बीजेपी का नाम बोलो, वोटा लूटना ही लूटना, किधर जाता वोट, कुछ काम नहीं करो तो भी मेरे को ही डालते बोल के उसको भरोसा है. क्या करता कांग्रेस? एक बात मैं आपको बोलना चाहता हूं, बीआरएस पार्टी कभी भी बीजेपी से मिलने वाला नहीं है. मैं आप एक बात समझने का कोशिश करो, हमारा जितने भी बिल असेंबली में पास हुआ, कैबिनेट में पास हुआ, वो गवर्नर बीजेपी के रोक रहा नहीं रोक रहा? पिछले 2 साल से रोक के रखे ना, अगर से हम उनसे मिला हुआ है तो बिल पास होता था ना, क्यों पास नहीं हो रहा? अभी हम 2 MLC दिए गवर्नर कोटा में, एक दिए दासोज सेवन साहब को, दूसरा दिए सचनारायण साहब को. पिछले 1 साल से
वो दो एमएलसी गवर्नर रोक के रखा नहीं रोका। हम तो हर दिन लड़ रहे बीजेपी से, आगे भी लड़ेंगे। एक सेक्युलर लीडर है अपना केसीआर साहब, ये सेक्युलर गवर्नमेंट को आप लोग जिताना चाहिए। 17,000 इमाम मोजम लोगों को साहब हर महीने तनख्वाह दे रहा, कभी कांग्रेस पार्टी एक रुपया दिया भाई, एक आदमी को दिया भाई, अगला फिर जिताइए वो 5,000 को हम 10,000 करने वाला है। सो ऐसे अच्छे काम अपने तेलंगाना में बन रहा। सो एंड बाग गुर्तुंदी ने मिम्मेल्नि इब्बंदी पेट्टनु, मा शकील भाई मंची पेद्द मेजारिटी तो गेलिपियंडी, तप्पकुंडा आयन मंची पेद्द पदविलो उंटाडु, मी अंदरिकी मंची सेव चेस्ताडु अनि मनवि चेस्तू जय तेलंगाणा कार गुर्तुके।